హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్సీ కలెక్షన్స్. మీరు చూస్తున్నారండి, తేలుకొండికాయల చెట్టు అంటారు దీన్ని, లేదా గరడ ముక్కు కాయల చెట్టు అంటారు. ఇంగ్లీష్లో బ్యాట్ హెడ్ రూట్ అంటారండి. ఇగో ఇవి అండి వాటి కాయలు. ఇవి పచ్చిగా ఉన్నాయండి. ఇవి పాము పడగ ఆకారంలో ఉంటాయండి. ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పచ్చిగా ఉన్నాయి. ఇవి ఎండి నల్లగైన తర్వాత ఇవి నల్ల పాము ఆకారంలో ఉంటాయండి. చాలా భయంకరంగా ఉంటాయి. ఈ చెట్టు అందరికీ తెలుసు అండి. ఇది ప్రతి ఊరిలో బయట ఊరి బయట ఉండి గ్రామాన్ని కాపాడుతూ ఉంటుందండి. ఈ ఆకులు ప్రతిరోజు నైట్ ఆకాశాన్ని చూసి తపస్సు చేస్తాయండి. ఇవి చాలా పవర్ఫుల్ అండి. ఈరోజు అమావాస్య ముందు రోజు అండి. ఇది ఈ చెట్టుకి మనం పూజ చేసి నీళ్లు పోసి ఇది దీని యొక్క చెట్టు వేర్లు తీయడం జరుగుతుందండి. తీయడం జరుగుతుంది. ఇవి చాలా పవర్ఫుల్ అండి ఈ చెట్టు వేర్లు. ఈ చెట్టు వేర్లను తీసి మొలతాడు తాయితులు పెట్టి మొలతాడు కట్టుకున్న మెల్లో వేసుకున్నా కానీ సరే చాలా పవర్ఫుల్ అండి. ఎటువంటి చేతబడి అయినా ఎటువంటి దుష్టశక్తి అయినా పోతుందండి. ఈ చెట్టు యొక్క కాయల్ని ఇంట్లో కానీ పూజ గదిలో కానీ ఇవి పెట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి చేతబడి అయినా ఎటువంటి దుష్టశక్తి అయినా మీ ఇంటి నుంచి పారిపోతుందండి. ఎవరైనా ప్రయోగం చేశారా అని అనుమానం ఉన్నా సరే ఈ కాయల్ని మీ పూజ గదిలో కానీ ఇంట్లో కానీ మీ ఒంటి మీద కానీ ఎక్కడ పెట్టుకున్నా కానీ సరే అండి, ఇవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయండి. ఇవి అందరికీ తెలిసిన చెట్టే. ప్రతి ఒక్క ఊరిలో ఊరి బయట ఉంటుందండి. వీటి కాయలు కూడా చాలా భయంకరంగా ఉంటాయండి. వీటిని గరుడ ముక్కు కాయలు, తేలికొండి కాయలు అని పిలుస్తారండి. ఊర్లో అందరు చూసే ఉంటారండి ఈ చెట్టుని. ఈ చెట్టు వేర్లు ఇది అమావాస్య ముందు రోజు తీయడం జరిగిందండి. వేర్లు చాలా పవర్ఫుల్. ఈ యొక్క వేర్లు మీకు కావాల్సినట్లయితే ఎస్ఆర్సీ కలెక్షన్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.